प्रती पर्व दिनाल्लो साधारणंगा गड़पलकु मामिडी तोरणालनु कड़तारु वाटिनी एंदुकु कड़तारो कारणं तेलियकपोयिना चिन्न पिल्लल नुंची पेद्दल वरकु गड़पलकु मामिडी तोरणालु कट्टालनी प्रती ओक्करिकी तेलुसु अयिते तम मुंदु तरं वाळ्ळु कट्टारनी तामु कड़ुतुन्नामनी अनि कोंदरु अलागे मरिकोंदरु अंदरू कड़ुतुन्नारनी तामु कड़ुतुन्नामनी अनेक कारणालु चेबुतू उंटारु अयिते निजानिकि गड़पलकु मामिडी तोरणालु कट्टडानिकि बलमैन कारणालु उन्नायि अदि आध्यात्मिकंगा कारणालु उन्नायि अलागे सैन्स परंगा कूडा कोन्नि कारणालु उन्नायि मुंदुगा आध्यात्मिकंगा चूस्ते प्रति इंट्लो पंडुग समयंलो गड़पलकु पसुपु कुंकुम रासि बोट्टु पेडतारु अलागे गड़पल पैन पच्चटि मामिडी तोरणालतो अलंकरिस्तारु इला चेयटं वल्ल ఇంట్లోకి ధనలక్ష్మితో పాటు దేవుళ్ళు కూడా మన ఇంట్లోకి వస్తారని పండితులు చెబుతూ ఉంటారు. ఇంటి అలంకరణ ఎంత ఉంటే అంతలా దేవుళ్ళు ఇంట్లోకి వచ్చే అవకాశాలు ఉంటాయని వేద పండితులు చెబుతారు. అలాగే దిష్టిని తొలగించడానికి మామిడి తోరణాలు కడతారని కొంతమంది అంటూ ఉంటారు. అలాగే మామిడి తోరణాలు కట్టడం వల్ల ఇంటికి సౌభాగ్యం వస్తుందని పండితులు కూడా చెబుతారు. అందుకని ఆధ్యాత్మికంగా మామిడి తోరణాలను ఇంటి ముందు ఉంచుతారు. అలాగే ఇంటి ముందు మామిడి తోరణాలు కట్టడానికి సైన్స్ పరంగా కూడా కొన్ని కారణాలు ఉన్నాయి. పర్వదినాలలో ఇంట్లో ఎక్కువ మంది ఉంటారు. ఇరుకు అయిన ప్రదేశంలో ఎక్కువ మంది ఉండటం వల్ల అక్కడ ఆక్సిజన్ స్థాయి తీవ్రంగా పడిపోతుంది. అలా పడిపోయిన ఆక్సిజన్ స్థాయి పచ్చటి మామిడాకులతో భర్తీ చేయడానికి మామిడాకులను కడతారు. సాధారణంగా మామిడాకులు కోసిన తర్వాత కనీసం 2 నుంచి 3 రోజుల పాటు ఆక్సిజన్ ని అందిస్తాయి. ఈ కారణాలతో ఇంటి ముందు మామిడి తోరణాలను కడతారు. అలాగే గడపకు పసుపు రాస్తే సూక్ష్మ క్రిములు నశిస్తాయనే సంగతి తెలిసిందే. తెలియని విషయం ఏంటంటే గడపకు పసుపు రాస్తే మంచి వరుడు వస్తాడని. గడపకు పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టినందువలన మరెన్నో ప్రయోజనాలున్నాయని మన ధార్మిక గ్రంథాలు చాటుతున్నాయి. జ్యోతిష శాస్త్రాన్ని అనుసరించి పసుపు గురుగ్రహాన్ని అదృష్టాన్ని సౌభాగ్యాన్ని సంపదలను సూచిస్తుంది. శుక్రగ్రహాన్ని సుఖాలను సంపాదనలను సూచిస్తుంది. గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టడం ద్వారా గురు శుక్రులు మనకు అనుకూలంగా ఉంటారు, సంపదలు లభ్యమవుతాయి. పండుగ రోజుల్లో ఇతర విశేష దినాల్లో గడపకు పసుపు రాయటం మన సాంప్రదాయం. ఈ ఆచారాన్ని మొక్కుబడి వ్యవహారంగా అందరూ పాటిస్తూ ఉంటారు. కానీ ఇలా ఎందుకు పసుపు రాస్తారో, దీని వెనుక ఉన్న ప్రయోజనాలేంటో చాలా తక్కువ మందికే తెలుసు, ఎక్కువ మందికి తెలియదు. గడపకు పసుపు రాసే సాంప్రదాయం పాటించే ఆడపిల్లలకు సమయానికి పెళ్లి జరగటమే కాక మంచి వరుడు కూడా వస్తాడు. మనసు అర్థం చేసుకునేవాడు, ఎన్నడూ విడిపోనివాడు వస్తాడు. గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టే గృహిణిని ఆమె భర్త ఎన్నడూ కష్టపెట్టడు. అలాంటి ఇళ్లలో ఆదాయం బాగుంటుంది, సుఖ సంతోషాలుంటాయి. గడపకు పసుపు రాసే సంప్రదాయం ఉన్న ఇళ్లల్లో పిల్లలు చెప్పిన మాట వింటారు, అభివృద్ధి పథంలో నడుస్తారు. అలాంటి ఇళ్ళు సర్వ సౌఖ్యాలతో స్వర్గతుల్యంగా ఉంటాయి. పిల్లలు మంచి ఆశయాలతో పెరిగి కుటుంబానికి వన్నె తెస్తారు. గడపకు పసుపు రాసి కుంకుమ దిద్దే తల్లులకు కూతురులాంటి కోడళ్ళు, కొడుకుల్లాంటి అల్లుళ్ళు వస్తారు.